ఇతను రాజకీయ నాయకుడు. అసలు రాజకీయ నాయకులకు విలువ పోయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదా? ఇవాళ జగన్ అంటే నమ్మకం. చెప్పిన ప్రతి మాట మేనిఫెస్టోలో, ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 95% హామీల్ని ఈ రోజుకి అమలు చేయటం, 3 సంవత్సరాలు దాటేప్పటికీ 95% హామీలను అమలు చేయటం, మరొక 5% రాబోయే సంవత్సర కాలంలో అమలు చేసేదానికి ఆయన శరవేగంగా కృషి చేసే పనిలో ఉంటాం. ఇది కదా రాజకీయాల్లో నమ్మకం ఏర్పాటు చేసుకోవటం అంటే. అందుకే కదా ప్రజలందరూ కూడా గొంతెత్తి ఎలుగెత్తు చాటుతున్నది మా నమ్మకం జగన్ అని చెప్పని. ఇది కదా రాజకీయ నాయకులు కోరుకునేది, ఇది కదా ప్రజలు కోరుకునేది. ఇటువంటి జగన్ లాంటి నాయకుడు కదా మాకు కావాల్సింది పరిపాలకుడు. కానీ ఎన్నికల ముందు ఏ మాట చెప్తే ఆ మాట ఆచరించే రాజకీయ నాయకుడు జగన్ లాంటి వాడు కదా మాకు కావాల్సింది గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పాను కదా. అందుకే కదా నిన్న గద్దె రామ్మోహన్ గారి దగ్గర బందర్లో మనకి దిక్కుమాలిన చావు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఇంతకన్నా ఇంకా సిగ్గులేని తనం, సిగ్గు అన్ని వదిలేసేసి ఇవాళ మాట్లాడతావు బందర్ పోర్టు కడతానని చెప్పి 6 మాసాల్లో అని చెప్పి ఎన్నికల ముందు వచ్చి మాట్లాడి 2015 ఆగస్టు 31 అర్ధరాత్రి 22 గ్రామాలు ఊర్లతో సహా కలిపి 33,000 ఎకరాలని భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చే అర్ధరాత్రి పొద్దున్నే ఆటోల్లో పేపర్లో ఊర్ల మీద జిమ్మితే నిష్ఠేచ్ఛులైనటువంటి ప్రజలు ఏం చేస్తారు? మరి కోర్టుకెళ్ళకి ఏం చేస్తారు? 33,000 ఎకరాలు 22 గ్రామాలు, గ్రామాలు శ్మశానాలతో సహా ఇళ్లతో సహా బలవంతం భూసేకరణ పెట్టి లాక్కోవాలని చూస్తే మరి ప్రజలు తిరగబడరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు నిర్మాణం ఏం చేస్తున్నారు? 1 ఎకరా భూసేకరణ చేయకుండా ఏదైతే ఇంకా నేను సార్ ఏం చేద్దామంటే నాని మనం రైతుల పక్షాన్ని నిలబడతానని చెప్పాం. మనం పోర్టు నిర్మాణం చేస్తే మచిలీపట్నమే కాదు చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి వారికి కూడా అందాలి. భూమి ఎవరిదైతే ఉందో వారు ఈ అభివృద్ధిని ఫలాలని వాళ్ళు అనుభవించాలి. మనం ప్రభుత్వ భూములే పోర్టు నిర్మాణం చేద్దాం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మనం భూసేకరణ చేయొద్దని చెప్పినటువంటి గొప్పోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వ భూమిలో తప్పితే, దారి కోసం తప్పితే, పోర్టుకు వెళ్ళటానికి కావలసినటువంటి దారి కోసం తప్పితే ఒక్క సెంటు కాదు ఒక్క గజం కూడా అనవసరంగా ఎక్కడా కూడా ముట్టుకోకుండా పోర్టు నిర్మాణం చేస్తూ రాబోయే 1.5 సంవత్సరాల్లో 4 బెర్తులతో పోర్టు నిర్మాణం ఏ మే మాసంలో మొదలుపెట్టి శరవేగంగా బ్రేక్ వాటర్స్ను ముందు స్టార్ట్ చేసి శరవేగంగా 4 బెర్తులు నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే అక్కసుతో అవాకులు చవాకులు పేలుతాం. గవర్నమెంట్ సొంత ఆస్తిగా నిర్మాణం చేస్తే దాంట్లో కమిషన్లు అంటే మరి నువ్వెంత తీసుకున్నావు నవాయిగా ఆయన దగ్గర అమ్మేశావా హోల్సేల్గా? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆస్తి కింద పోర్టు నిర్మాణం చేసి దాన్ని ప్రజల ఆస్తిగా దాన్ని పెంపొందించదలుచుకుంటే ఇటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు నీకు రావు కదా ఎప్పుడు? ఎంతసేపు ఎవడకోడకు దోచిపెట్టమే కదా మన చుట్టాలకో రామోజీరావు చుట్టాలకో ఎవడకోడకు దోచిపెడతామే కదా. ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా పోర్టు నిర్మాణం చేయబోతుంటే ఈ రకమైనటువంటి సంధి ప్రేరాపణలు అసత్యాలు ఈ ఇంకా ఆయన మాట్లాడతాడు గంజాయికి ఈ రాష్ట్రం అడ్రస్గా ఉంది గంజాయిలో కూడా సీఎం గారికి వాటా ఉందని తప్పుడు మాటలు. సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి, సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మీడియా ముందు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు మా క్యాబినెట్లో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిలో ప్రపంచంలో నెంబర్1గా నిలిచిపోతుందని చెప్పి ఎట్టాగైనా కొద్ది కంట్రోల్ చేయాలన్నాడు, మనమేం కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పని నీ క్యాబినెట్ మంత్రి మాట్లాడాడు. నీకున్న ఈ తప్పుడు అలవాట్లు, గంజాయిలో వాటాలు తీసుకునేటువంటి అలవాట్లేమో కానీ జనం కోసం బతికేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా ప్రజలు నమ్ముతున్నారు. అది చూసి ఓర్వలేక ఈ రకమైనటువంటి బట్టకాల్చి మొహం మీద వేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్తాడు రాజధాని లేకుండా చేశారంట.
అల్లి కర్మని రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరు? పార్లమెంట్ సభ్యునట వినోద్ కుమార్ గారు ఆయన కావలు ఓడించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. హరీష్ రావు అంతా కూడా ఉంది. బండి సంజయ్ గారు తీసుకుంటే బండి సంజయ్ గారు పాత్ర హీరో. బండి సంజయ్ గారు ఆయన పాత్ర లేదు అన్న పాత్ర నేను చెప్తున్నా ఓటర్ రికార్డ్ ఇస్తున్నా. పార్లమెంట్ ఏరియాలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయని కూడా ఆయన తెలియదు. ఇప్పుడు తిరుగుతా కదా పక్కించుకో తిరుగుతున్నాడు ఇక్కడ.